గురజాలపట్నంలో స్థానిక శ్రీ అనీగ్రేస్ వృద్ధాశ్రమంలో గురజాలపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురజాలపట్నం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రాష్ట్ర అదనపు కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా శుభ పరిణామమని, మా పల్నాడు కేబుల్ నెట్వర్క్లో చైర్మన్గా తను బాధ్యతావంతంగా తన విధులు నిర్వహించి మరోపక్క పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న మా నాయకుడు, నా రాజకీయ గురువు అయిన యనమల మురళీధర్ రెడ్డికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ముస్లిం మైనార్టీల తరపున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు షేక్ హుస్సేన్, ముస్లిం మైనార్టీల నాయకులు షేక్ నాగులు మేస్రి, ఏపీపీ బండి వీరభద్రుడు, కోఆప్షన్ సభ్యులు షేక్ పీర్ అహ్మద్, డబ్బాలవల్లి అల్లాబక్షు, సైదా నాడాల్, మస్తాన్ లత్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ బడేజాన్ సారు సమక్షంలో ఈరోజు ఆనిగేస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేయడానికి వచ్చిన పెద్దలు సార్ ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలియపరుస్తారు. మన బాస్ మురళీధర్ అన్న 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరెన్నో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, మా పల్నాడు కేబుల్ నెట్వర్క్ చైర్మన్ యనమల మురళీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనిగ్రహ వృద్ధాశ్రమంలో అవ్వాతాతలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఏ శుభకార్యమైనా ఏ మంచి రోజునైనా చక్కగా మీ అందరి మధ్య జరుపుకుంటేనే అది ఒక నిజమైన పండుగలాగా ఉంటుందని మేము ఎప్పుడూ భావిస్తుంటాము. మా మురళీధర్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే దాదాపుగా ఆయనతో నాకు 18 సంవత్సరాల అనుబంధం. పల్నాడు టీవీ ద్వారా ఆయన మాచరణలో ఉన్నప్పటి నుండి కూడా మేము కలిసి ప్రయాణిస్తున్నాం. చక్కగా నన్ను ఎప్పుడూ కూడా నన్ను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తూ నేను ఇంతటి వాణ్ణయ్యి ఈరోజు పల్నాడు ఛానల్స్కి అధిపతి అయ్యానంటే అది మురళీధర్ రెడ్డి గారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, నాకు ఇచ్చిన బహుమతి, నాకు ఇచ్చిన వరం అని చెప్పి నేను ఎప్పుడూ భావిస్తుంటాను. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఆయనే నా గురువు. ఆయనే నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి మన గురజాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసేలాగా ప్రోత్సహించారు. ఆయనకి మురళీధర్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి గురజాల నియోజకవర్గంలో ప్రవేశించిన దగ్గర నుండి కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచింది మైనార్టీ సోదరులే. ఆయన తన కులం వాళ్ళని కూడా ఎక్కువగా నమ్ముకోలేదు, కానీ మా మైనార్టీ సోదరులనే ఫస్ట్ నుంచి కూడా గురజాలపట్నంలో నా గుండెకాయ, నాకు రెండు కళ్ళు కూడా నా మైనార్టీ సోదరులు అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన నమ్మకాన్ని మా మైనార్టీ సోదరులు కూడా ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఏ కార్యక్రమానికైనా మా పెద్దగా ఆయన్నే పిలుచుకుంటూ ఆయన చక్కగా గౌరవించుకుంటూ ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మా ముస్లిం యూత్ వాళ్ళు కానీ మా ముస్లిం పెద్దలు కానీ అందరూ కూడా మేమెంతో అహర్నిశలు కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఆయన కూడా కొండంత మనసుతో పెద్దగా మాకు నిలబడి మాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మాకు ఏ పని కావాలన్నా నేనున్నాను మీకు అంటూ ఆయన మాకు భరోసానిచ్చి మా ముస్లిం సోదరులకి కొండంత అండగా నిలిచిన యనమల మురళీధర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భవిష్యత్తులో ఆయన మంచి పదవులు చేపట్టి ఇంకా ప్రజాసేవలో తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా మురళీధర్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే ఫర్ యనమల. యనమల మురళీధర్ రెడ్డి గారి పుట్టినరోజుని ఆనిగ్రేసు వృద్ధశ్రమంలో జరుపుకుంటున్నాం. సర్లే, మురళీధర్ రెడ్డి గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ వరకు కూడా మంచి ఎంకరేజ్మెంటు ఇచ్చే లీడర్గా మన నియోజకవర్గంలో ఎదిగిన నాయకుడు. ఆయన బర్త్డే వేడుకల్ని జరుపుకుంటున్నాం. దానితోటి ముస్లిం యూత్ యువకులు అందరూ కూడా ఈ వేడుకల్ని వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళ సమక్షంలో జరుపుకోవాలనేది నిర్ణయించడం జరిగింది. ఆయనకి ఇంకా ఎంతో శక్తినిచ్చి అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆయన రాష్ట్ర అదనపు కార్యదర్శిగా వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన ఇంకా మున్ముందు కూడా ఎన్నో పదవులను నుంచి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసే మనిషి. దానితోడు
మన కేబుల్ నెట్వర్క్ సంబంధించి రెండు నియోజకవర్గాల్లో కూడా నెట్వర్క్ నడుపుతూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాలు పంచుకున్న వ్యక్తి. దానికి తోడు జంగమేశ్వర సంబంధించి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణాన్ని కూడా చేసిన వ్యక్తి మన మురళీరెడ్డి గారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిర్మల మురళీధరెడ్డి గారికి మేము ముఖ్యంగా మా యూత్ మొత్తం బాస్ అని పిలుచుకునే యువ నాయకుడికి నియోజకవర్గ స్థాయిలో మంచి పదవి ఆశించాలని, మా ముస్లింలకి ఎటువంటి సమస్య వచ్చినా ముందు నేనున్నా నిలబడి మాకెంతో చేదోడుగా వాదోడుగా ఉండి మాకి మన బడేజానికి కూడా వైస్ చైర్మన్ కావడానికి కూడా ఎంతో సహకరించిన నిర్మల మురళీధరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇనుమల మురళీధరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ రోజున మా ముస్లిం జీవితం అంతా పెద్దగా ఖర్చు పెట్టలేకపోయినా మా వంతలో మనకి అతను ఆశీర్వదించడానికి కడుపు నిండా తిని ఈ పెద్దలు ఆశీర్వదిస్తారని ఈ అనాథాశ్రమంలో అన్నం ఏర్పాటు చేయటం అన్నది అది చికెన్ బాబా గోంగూర.